అనుదిన వాక్యాధ్యాన కూడిక మార్నింగ్ కాన్ఫరెన్స్ మరి దేవుడు మనకు అనుగ్రహించాడు. 3713వ దినాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అందుని బట్టి ప్రభుకు స్తోత్రములు. చెరివచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభు అయిన క్రీస్తు యేసు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఇది నా కూడికను మరి ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మన మధ్యన పేదరు బ్రదర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి. పేదరు బ్రదర్ ప్రారంభ ప్రార్థన చేస్తారు. ప్రేమగల తండ్రి, దయగల ప్రభు, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. ఉదయకాలం మరొకసారి పిందలు కడవేసే కృపను ఈ విధంగానైనా జూమ్ లో కనెక్ట్ అయ్యి మీ స్వరాన్ని వినే కృపను మాకు ఇచ్చినందుకు స్తుతిస్తున్నా. ఆశక్తి గల ప్రజలు పెద్దలు పెద్దలునైనా అనేకులు కూడి ఈ విధంగా ఆ జూమ్ లో కనెక్ట్ అయ్యి మిమ్మల్ని స్తుతించి ఘనపరచడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. పాటలు పాడుతుంటుండగా కృప చూపండి. మీ దాసులు నిలబడినైనా వాక్య పరిచర్య చేయనా అంటుండగా శుద్ధపరచిన మీ దాసుల ద్వారా మీరు మాట్లాడి మహిమ పొందండి. చేరువచ్చిన మాకందరికీ ఆత్మీయమైన మేలులు మీ నామంలో మాకు అనుగ్రహిస్తారని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా. జూమ్ కార్యక్రమాన్ని ప్రారంభం నుంచి చివరి వరకు మీ కాపుదలలో నడిపించండి. మీకు మహిమకరంగా మాకు దీవెనకరంగా ఈ దిన పరిచర్యని అంతటినీ జరిగించి మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి కూడుకొని ప్రారంభించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి దైవజనులు పేదరు గారికి మన కాన్ఫరెన్స్ తరఫున వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఓ పాట పాడుకుందాం. మన మధ్యన దైవజనులు నాథాన్ గారు ఉన్నారు, ఒక పాట పాడి వినిపిస్తారు. నాథాన్ అన్న గారు పాట పాడి వినిపిస్తారు. అన్న వందనాలు. అన్నా వందనాలు. వందనాలు పాడండి. దేవునికి స్తోత్రములు. ఈ ఉదయకాల కాన్ఫరెన్స్ లో మరి ఏకీభవించినటువంటి ప్రతి దైవ సేవకులకు, సహోదరులకు, సహోదరులకు, మరి నడిపించుచున్నటువంటి అధ్యక్షులుగా ఉండినటువంటి సహోదరులకు భారం కలిగి ఈ పరిచర్యను భారంతో నడిపిస్తున్నటువంటి బర్నబాస్ గారికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తాం. ఈ సంవత్సరము నూతనంగా ఒక పాఠం రాశాను. దేవుని సహాయంతో ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఆ రెండు శరణాలే రాశాను. పల్లవి రెండు శరణాలు రాశాను. మూడో శరణము దేవుడు ఇంకా ఇవ్వలేదు. దాని కొరకు మీరు ప్రార్థన చేయండి. పాట పాడుకున్నారు. సువార్త పాట. పాపము వలన వచ్చు జీతము, మరణము నిత్య అగ్నిగుండము. పాపము వలన వచ్చు జీతము, మరణము నిత్య అగ్నిగుండము. చేయకోయిక పాపము, వెళ్ళకో నిత్య నరకముకు. చేయకోయిక పాపము, వెళ్ళకో నిత్య నరకముకు. వేదనతో కేకలే వేసెదవు, దుఃఖముతో కన్నీరు కాచెదవు. వేదనతో కేకలే వేసెదవు, దుఃఖముతో కన్నీరు కాచెదవు. పాపము వలన వచ్చు జీతము, మరణము నిత్య అగ్నిగుండము. చేయకో ఇక పాపము,
వెళ్ళటో నిత్య నరకముకు చేయకు ఇక పాపము, వెళ్ళకో నిత్య నరకముకు వేదనతో కేకలే వేసెదవు, దుఃఖముతో కన్నీరు కార్చెదవు, వేదనతో కేకలే వేసెదవు, దుఃఖముతో కన్నీరు కార్చెదవు. పాపము వలన వచ్చు జీతము, మరణము నిత్య అగ్నిగుండము. అలనాడు ఏదేను వనములో అవ్వ ఆదాములు చేసిన పాపం, అలనాడు ఏదేను వనములో అవ్వ ఆదాములు చేసిన పాపం, దేవుని మాటను ధిక్కరించినారు, దేవుడు వారిని శిక్షించినాడు. దేవుడి మాటను ధిక్కరించినారు, దేవుడు వారిని శిక్షించినాడు, దేవుడు వారిని శిక్షించినాడు. పాపము వలన వచ్చు జీతము, మరణము నిత్య అగ్నిగుండము. చేయకో ఇక పాపము, వెళ్ళకో నిత్య నరకముకు. చేయకో ఇక పాపము, వెళ్ళకో నిత్య నరకముకు వేదనతో కేకలే వేసెదవు, దుఃఖముతో కన్నీరు కార్చెదవు. వేదనతో కేకలే వేసెదవు, దుఃఖముతో కన్నీరు కార్చెదవు. పాపము వలన వచ్చు జీతము, మరణము నిత్య అగ్నిగుండము. మన పాప భారమును ప్రభు యేసు శిలువపై మోసెను శ్రమ పొందుచు. మన పాప భారమును ప్రభు యేసు శిలువపై మోసెను శ్రమ పొందుచు. సింధ్యను శిలువలో ప్రభు రక్తధారలు ప్రాణము విడిచెను మన పాపము కొరకై. చిందెను శిలువలో ప్రభు రక్తధారలు ప్రాణము విడిచెను మన పాపము కొరకై. ప్రాణము విడిచెను మన పాపము కొరకై. పాపము వలన వచ్చు జీతము, మరణము నిత్య అగ్నిగుండము. చేయకో ఇక పాపము, వెళ్ళకో నిత్య నరకముకు. చేయకో ఇక పాపము, వెళ్ళకో నిత్య నరకముకు వేదనతో కేకలే వేసెదవు, దుఃఖముతో కన్నీరు కార్చెదవు. వేదనతో కేకలే వేసెదవు, దుఃఖముతో కన్నీరు కార్చెదవు. పాపము వలన వచ్చు జీతము, మరణము నిత్య అగ్నిగుండము. వందనాలు బ్రదర్. వందనాలు, వందనాలు. రైట్, చక్కని పాట పాడి వినిపించినటువంటి దైవజన నాతానమ్మ గారికి కాన్ఫరెన్స్ తరఫున వందనాలు. మరి ఇప్పుడు వాక్యం అందించడానికి మన మధ్య మరి రమణ కుమార్ గారు తాడేపల్లి నుంచి సిద్ధంగా ఉన్నారు. మరి దేవుని సహాయం కొరకు మరి ప్రార్థన చేసుకుందాం. మన మధ్య శివయ్య ఉన్నారు అనంతపురం నుంచి. శివయ్య గారు వాక్య సహాయం కొరకు ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీకు స్తోత్రములోనైనా
జీవం కలిగిన వాడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపామయుడ, వందనాలైనా. మా జీవితంలో మరొక రాత్రి మంచి నిద్రించి మా వడకలో నుంచి మీరు లేపి నాయనా మాకు ఇచ్చిన మేలు, మాకు ఇచ్చిన ఆవిష్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభు. నీవు ఎంత గొప్ప గనుడవో, ఎంత గొప్ప రాజువో, ఎంత గొప్ప తండ్రివో మాకు ఎరుగుదము నాయనా. నీకు వందనాలు స్తులు స్తోత్రములు చెల్లించుతున్నాం తండ్రి. నాగనైనా నాయనా పాట పాడిన నీ దాసుని మీరు జ్ఞాపం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయనా. నా తండ్రి నిలబడి నీ వాక్యము అందిస్తున్న నీ దాసుని నీ శిలవ నీడన మరగపరుస్తుంది నాయనా. మాకు కావలసిన వర్తమానాన్ని మాకు దయచేయమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయనతో మీరు మాట్లాడండి నాయనా. నువ్వు మాట్లాడితే మాకు మేలుకరంగా ఉంటుంది దేవా. నీ మాటలే బయలుపరచండి, నీ వర్తమానమే బయలుపరచండి దేవా. స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం నాయనా. ఈ తల బట్టిన బర్నబాసును బట్టి అన్న ఎంతో ప్రేమించి జోనును కూడా తండ్రి మాకందరికీ ప్రవేశపెట్టినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. నడిపిస్తున్న నీ దాసురాజనాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. జూన్ ద్వారా చేరిన ప్రతి వ్యక్తి కొరకు, ప్రతి దాసులు, ప్రతి సేవకులు, బోధకులు అందరము ఇని మేలు పొందినట్లుగా సహాయము దయచేయండి నాయన. అయినా ఇది వదులుకొని ప్రభు 6 గంటల వరకు ఈ నైనా కరెంటు వలన కానీ జూన్లో నైనా నిట్టు వలన కానీ అపాయాలు లేకోకుండా చక్కగా జరిగి మీ మేలు పొందినట్లుగా సహాయం అనుకరించమని దయచూపి కనకరించమని ప్రభువైన యేసు నామములో ప్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన సేవకులకి వందనాలు తెలియజేస్తున్నాం. మరి మనమందరం కూడా ఇంకా వాక్యానికి సిద్ధపడి వచ్చాం వాక్యం వినడానికి. కాబట్టి దయచేసి అందరూ కూడా మీట్లో ఉన్నట్టయితే మరి దేవుని దాసులు రమణ కుమారన్న గారు మాకు ఈ వాక్యాన్ని అందిస్తారు. మనమందరము శ్రద్ధగా విందాం. సమయాన్ని రమణ కుమార్ గారికి అప్పజెప్తున్నాను. 6 గంటల వరకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. దేవునికి స్తోత్రములు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమంలో చేరి వచ్చిన దైవజనులకు, పెద్దలకు, సహోదర సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేస్తున్నాం. ఎంతో ప్రయాసతో ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి బర్నబాస్ అన్నకి, అలాగే ఈ దినం అధ్యక్షత వహించి నడిపిస్తున్నటువంటి ఆదినారాయణకి కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తాం. ఈ రీతిగా మరొకసారి మీ అందరితో కలిసి సహవాసం చేయడానికి, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ దేవుని వాక్యంలో నుంచి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 3వ అధ్యాయంలో నుంచి కొన్ని వచనాలు మనం చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం మొదటి నుండి నేను చదువుతున్నాను, గమనించండి. ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. తరువాత 7వ వచనం నుంచి చదువుతున్నాను. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలం ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపనే ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనస్సు నిమిత్తం నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను.
అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పాను. నేను కూడా చిన్న మాట ప్రార్థన చేసి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవ, నిరంతరము పూజనీయుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన జీవము కలిగిన మీ నామమును బట్టి మా హృదయపూర్వకమైన వందనములు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలంలో ప్రభువా మార్నింగ్ కాన్ఫరెన్స్ లో మేమందరం ఈ రీతిగా చేరి నేను స్తుతించడానికి ఘనపరచడానికి ఈ యొక్క దర్శనం చేసుకొని ప్రభువా ఈ దినం ప్రారంభించడానికి మీరు చూపిస్తున్న కృపను బట్టి మేము స్తుతిస్తున్నాం తండ్రి. ప్రతి దినము ఈ రీతిగా పరిచర్యను జరిగిస్తున్నాం. మీ దాసులను ప్రయాసతో ప్రభు భారంగా మా తండ్రి పనిని జరిగిస్తున్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించండి. అలాగే చేరి వచ్చిన బిడ్డలందరినీ బట్టి మీకు స్తోత్రం నాయన. చదవబడిన లేఖన భాగాన్ని దీవించండి. నిలవబడి దాసుడు నిష్ప్రయోజకమైన వాడు తండ్రి, మీ మాటలు పలకడానికి నాకు శక్తి చాలదు, కానీ మీరే నాతో మాతో మాట్లాడండి. మనుషులు మాట్లాడితే మాకేం ప్రయోజనం లేదు. మీ యొక్క ఆత్మ నడిపింపు మాకు దయచేసి మీ నామానికే మహిమ ఘనత ప్రభావములు కలిగించుకోమని మా ప్రాణప్రియుడు రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదువుబడిన లేఖన భాగం మనం అనేక సార్లు ధ్యానం చేసినటువంటి మాటలే. అయితే ఉదయకాలంలో ఒకే ఒక మాట నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. 7వ వచనంలో మనం చూస్తే ఆఖరి భాగంలో మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. మొదటి వచనంలో పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆ దినములలో పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని ఆయన అరణ్యములో ప్రకటిస్తూ ఉంటే అనేక మంది యూదయ వారు, యెరూషలేము వారు, యోర్దాను నదీ ప్రాంతముల వారందరూ వచ్చి బాప్తిస్మం తీసుకుంటున్నారు. తమ పాపములు ఒప్పుకొని బాప్తిస్మం తీసుకుంటూ ఉండగా ఆయన పలికిన మాటలు మనం చదువుకున్నాం. మనందరము కూడా ఆ రీతిగానే మారు మనసు పొందినటువంటి వారం, దేవుని చేత పిలువబడి ఆయన యొక్క ప్రేమ చేత రక్షించబడినటువంటి వారం, ఆయన ప్రేమను బట్టి కృప చేత రక్షించబడి సంఘంలో చేర్చబడినటువంటి వారం. మరి ఒక మాట కూడా నేను జ్ఞాపకం చేస్తాను చూడండి, ఆ తర్వాత మనం ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం మనం చదివితే, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించి తిని. అవును ప్రియులారా, ఇక్కడ రాయబడిన మాట చూడండి, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేనే మిమ్మను ఏర్పరచుకున్నాను, నేనే మిమ్మను నియమించాను. దేనికోసం అంటే మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలము నిలిచి ఉండుటకు అనే మాటలు మనం చూస్తున్నాం. అవును, దేవుని సన్నిధికి మనం చేరి వచ్చామంటే అది ఆయన యొక్క ఏర్పాటు, ఆయన యొక్క పిలుపును బట్టి ఆ పిలుపుకు మనం లోబడి మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది దేవుని సన్నిధిలో చేరాం. అయితే ఇక్కడ వ్రాయబడిన మాట మనం ఈ ఉదయకాలంలో జ్ఞాపకం చేసుకునే మాట ఏంటంటే, దేవుడు అంత ప్రేమ మన పట్ల చూపించి ఆయన కుమారుని మన కొరకు ఈ లోకానికి పంపించి ఆయన ప్రాణం అర్పించి మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకున్న దానికి తగిన ఫలము మనం ఫలించే వారుగా ఉండాలి అనే మాట నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నా. దేవుడు తన కృప చేత మనల్ని రక్షించాడు, విమోచించాడు, ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు.
ఫలం అనగానే మనం అనేక సార్లు విన్నటువంటి మాటలే, ఎన్నో రకాలైన ఫలాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. నీతి ఫలం అని, ఆత్మ ఫలం అని, వెలుగు ఫలం అని, రక్షణ ఫలం అని, ఇంకా అలాగే విశ్వాస ఫలము, ప్రార్థనా ఫలము, పరిచర్య ఫలము, ప్రవర్తనా ఫలం అని ఇలాగ అనేక సార్లు మనం విన్నటువంటి మాటలే. కానీ నేను అవన్నీ ఇప్పుడు నేను జ్ఞాపకం చేయట్లేదు, కానీ మనము పిలువబడిన పిలుపుకు తగిన ఫలము మనం ఫలిస్తున్నామా? దేవుడు ప్రేమామయుడైనటువంటి దేవుడు, మనము పాపముల చేత, అపరాధముల చేత చచ్చినప్పుడు సైతం మనల్ని ప్రేమించి ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు, ఆయన సొత్తుగా చేసుకున్నాడు, ఆయన రాజ్య వారసులుగా మనల్ని చేసుకున్నాడు. అయితే ఆయన పిలిచిన పిలుపుకు తగిన ఫలము మనం ఫలించాలి. ఇక్కడ తగిన ఫలం, ఉదాహరణకు మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడే వ్రాయబడింది కదా, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు అంటున్నాడు. అబ్రహాము తన యొక్క జీవితంలో ఆయన ఎందుకు పిలువబడ్డాడో దానికి తగిన ఫలం ఆయన ఫలించినట్టుగా మనం గమనించవచ్చు. అవును, మనందరం విరిగినటువంటి మాటే కదా, చూడండి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి, 11వ అధ్యాయం 8వ వచనంలో మనం గమనిస్తే, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను అనే మాట మనం చూస్తున్నాం. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పిలువబడుతున్నాడు. అయితే ఇక్కడ ఆ పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడ్డాడు. అవును, మనము ఆయన యొక్క విశ్వాసాన్ని మనం అనేక సార్లు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం కదా. ఆయన తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశము నాకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఆయన యొక్క జీవితంలో మనం మరి యొక్క రెండు మాటలు నేను జ్ఞాపకం చేస్తాను చూడండి. ఆది కాండము గ్రంథంలో 22వ అధ్యాయం 12వ వచనంలో చూడండి, 12వ వచనం. అప్పుడు ఆయన ఆ చిన్నవాణి మీద చేయి వేయకము, అతనిని ఏమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది అనను. అలాగే 18వ వచనంలో చూడండి, 18వ వచనం. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనముల నీవు నీ సంతానం వలన ఆశీర్వదించబడునని నాతోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. అబ్రహాము యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తే ఆయన పిలువబడ్డాడు, నేను నీకు చూపించే దేశానికి వెళ్ళుమని ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చూడగలం. ఆయన ఎక్కడికి వెళ్ళాలో ఎరుగకనే దేవుడు పిలిచిన పిలుపును బట్టి, విశ్వాసాన్ని బట్టి ముందుకు సాగాడు. అబ్రహాములో ఏమి లోపాలు లేవా అంటే ఎన్నో లోపాలు మనం చూడవచ్చు కదా. కరవ వచ్చింది, దేవుణ్ణి అడగకుండానే ఐగుప్తుకు వెళ్ళిపోయాడు, అక్కడ అబద్ధమాడాడు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో రూపాలు అబ్రహాములో కూడా మనం చూడగలం. కానీ అబ్రహాము తాను పిలిచిన పిలుపుకు, పిలువబడిన పిలుపుకు తగినట్లుగా ఆ విశ్వాసాన్ని అంతకంతకు వృద్ధి చేసుకుంటూ వెళ్ళాడు. అల్టిమేట్గా ఈ 22వ అధ్యాయంలో దేవుడే అబ్రహాము యొక్క జీవితాన్ని పరీక్షించాలనుకున్నాడు. నీకు ఒక్కడై ఉన్న కుమారుణ్ణి నేను నీకు చూపించే పర్వతం మీద నాకు బలిగా అర్పించమని అడిగినప్పుడు అబ్రహాము యొక్క విశ్వాసంలో, ఆ యొక్క పరీక్షలో అబ్రహాము విజయవంతంగా ఆయన కనపడినట్లుగా మనం చూడగలం. తన కుమారుణ్ణి, ఒక్కడై ఉన్న కుమారుణ్ణి నాకు ఇయ్య వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవు అని దేవుని వాక్యం ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. అవును ప్రియులారా, మనము కూడా
రక్షించబడ్డాం కదా, మారు మనసు పొందాం, దేవుని సంఘంలో చేర్చబడ్డాం. కానీ ఈనాడు మనము గమనిస్తే విశ్వాసుల్లో దేవుడు అంటే భయం. ఒకప్పుడు నేను గమనిస్తే నా యొక్క చిన్న చిన్న నాటి సంగతులను మేము ఆలోచన చేస్తే సంఘంలో ఎలాగా ఉండేది, నేటి పరిస్థితులను మనం ఆలోచించినప్పుడు ఆ భయము ఆ భక్తి నేడు సన్నగిల్లిపోతా ఉంది. అబ్రహాము దేవునికి భయపడువాడు, నీవు దేవునికి భయపడువాడు అని దేవుడే సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఆ విశ్వాసమునకు బట్టి ఆయన పిలువబడిన పిలుపునకు లోబడ్డాడు. దేవుడు ఏం చెప్తే అదే చేశాడు. నీ ఒక్కడై నా కుమారుణ్ణి నాకీయ వెనుతీయలేదు గనక నీవు దేవునికి భయపడువాడు అంటున్నాడు. నీవు ఇంకా ఇంకా ఇక్కడ రాయబడిన నీవు నీ నా మాట వినినందున భూలోకములోని జనముల నీవు నీ సంతానము వలన ఆశీర్వదించబడును అన్నాడు. అవును, ఆయన మాట వినడం. మనం కూడా అనేక సార్లు దేవుని వాక్యం వింటున్నాం, కానీ ఆయనకు మాటకు లోబడే తత్వం ఈనాడు లేదు. అందరూ బోధిస్తున్నారు, అందరూ ప్రకటిస్తూ ఉన్నారు, అందరూ అన్నీ చేస్తున్నారు, కానీ ఆ జీవితంలో అన్వయించుకొని దేవుని వాక్యమునకు తగినట్టుగా ఆయనకు ఇష్టమైన విధముగా మనము జీవించటం లేదు. అందుకనే అబ్రహాం అయితే ఆ విశ్వాసాన్ని బట్టి ఏ పిలుపుకైతే ఆయన లోబడ్డాడో ఆ పిలుపును బట్టి ఆయన ముందుకు సాగాడు. దానిని బట్టే దేవుడు ఆయన పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో విజయం సాధించాడు. విశ్వాసులకు తండ్రిగా నేటికి కూడా ఆయన ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటున్నా. ఆయన పిలువబడిన పిలుపుకు తగినట్లుగా అబ్రహాము జీవించాడు. ప్రియులారా, దేవుని మాట విన్నాడు, దేవునికి భయపడ్డాడు, దేవుని పిలుపుకు లోబడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు నిన్ను నన్ను కూడా అలాగే పిలిచాడు. మనలందరినీ కూడా ఆయన సువార్త ద్వారా పిలిచి ఆ అంజూరపు చెట్టును ద్రాక్ష వనములో ఎలాగైతే నాటాడు మనల్ని కూడా సంఘములో ఆయన నాటాడు. మనము కూడా మనము పిలువబడిన పిలుపుకు తగినట్లుగా ఫలము ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అబ్రహాము అయితే ఆయన పిలువబడిన పిలుపుకు తగిన ఫలం ఫలించినట్లుగా మనము గమనించవచ్చు. ఆయన కుమారుని బలిగా అర్పించడానికి ఆయన సిద్ధపడ్డాన్ని బట్టి ఆయన విశ్వాసములో అత్యధికమైన స్థాయికి ఆయన ఉచ్చ స్థాయికి ఆయన వెళ్ళినట్లుగా మనం గమనిస్తున్నాం. అవును ప్రియులారా, ఈనాడు ఉన్న మనము కూడా మనము దేనికోసం పిలువబడ్డాం? దేవుడు మనల్ని ఎందుకు అంతగా ప్రేమించి ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు? సంఘములో మనకిచ్చిన స్థానం, సంఘములో మనకు ఉన్న పరిస్థితి, దానికి తగిన ఫలం మనం ఫలిస్తున్నామా? ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం నుంచి 4వ వచనం నుంచి మనం గమనిస్తే చూడండి. 4వ వచనం, కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మమూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటిని ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచిచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. అవును, దేవుడు నీకు ఇచ్చిన కృపావరాన్ని బట్టి దానికి తగిన ఫలం మనం ఫలిస్తున్నామా? ఈనాడు సంఘాల్లో ఎలా ఉంది పరిస్థితులు అంటే అన్నీ నాకే కావాలి, అన్నీ నేనే చేయాలన్నట్లుగా కదా. మనము
మనకిచ్చిన కృపావరం ఏంటి? దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? అసలు మనల్ని సంఘంలోనికి ఎందుకు ఆ స్థానం ఇచ్చాడు? ఆ దానికి తగిన ఫలం మనం ఫలించాలి. మనకిచ్చిన కృపావరాన్ని మనం అపేక్షించి దానిని మనం సాధకం చేసుకుని దానికి తగిన ఫలం మనము ఫలించాలని నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అదే అధ్యాయంలో 28వ వచనం చూడండి, 27వ వచనం చూస్తే, అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరు అవయవములై ఉన్నారు, మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిని గాను, కొందరిని ఉపకారములు చేయువారిని గాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడు వారిని గాను నియమించెను, అందరూ అపోస్తలుల, అందరూ ప్రవక్తల, అందరూ బోధకుల, అందరూ అద్భుతములు చేయువారా, అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారా, అందరూ భాషలతో మాట్లాడుతున్నారా, అందరూ ఆ భాషల అర్థము చెప్పుచున్నారా, కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి అంటున్నాడు. అవును, దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పిలుపు ఇచ్చాడు. అబ్రహాముకు దేవుడు పిలిచిన పిలుపుకు తగిన ఫలము ఆయన ఫలించాడు. మరి దేవుడు నిన్ను దేనికి పిలిచాడు? నన్ను దేనికి పిలిచాడు? ఆయన నీకే వరం ఇచ్చాడు. ఆ వరాన్ని మనము అపేక్షించి ఆసక్తితో దానికి తగిన ఫలం ఫలిస్తే దేవుడు ఎంతగానో సంతోషించేవాడుగా ఉన్నాడు. యజమానునికి ఇష్టమైన ఫలం, యజమానునికి తగిన ఫలం, నాటింది ఆయన, పోషించేది ఆయన, పెంచేది ఆయన. అయితే ఆయనకు తగిన ఫలము, ఆయనకు ఇష్టమైన ఫలం, ఆయన కోరుకున్న ఫలం మనం ఫలించేవారుగా ఉండాలి. ఇక్కడ కొందరిని అంటున్నాడు. అందరికీ అన్నీ రావు, అందరూ అన్నీ చేయలేరు. కానీ మనము దేనికి, దేవుడు మనల్ని దేనికి పిలుచుకున్నాడో, మనల్ని దేని కొరకు ఆయన ఏర్పరచుకున్నాడో కదా, ఆయన ప్రేమను బట్టే మనం ఏర్పరచుకోబడ్డామని, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత తన చిత్త ప్రకారమైన దయాపూర్వక సంకల్పము చొప్పున ఆయనకు కుమారులుగా స్వీకరించడానికి మనల్ని ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమించుకున్నాడు, నిర్ణయించుకున్నాడు, ఏర్పరచుకున్నాడని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇందాక యోహాను సువార్తలో కూడా మనం అదే చదువు, మీరు వెళ్ళి ఫలించడానికి, నీ ఫలము నిలిచి ఉండడానికి నేనే మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని అంటున్నాడు. అవును, దేనికోసం మనం నియమించబడ్డాం? నీకు ఇచ్చిన బాధ్యత ఏమిటి? పరిచర్యనా? బోధించడమా? సువార్తనా? ఇంకా ఏది? పాటలు పాడే వరమా? ఏది దేవుడు మనకి ఇచ్చాడో దానిని మనం సాధకం చేసుకోవాలి. దానికి తగిన ఫలం మనం ఫలించే వారుగా ఉండాలి అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం పిల్లరా. అబ్రహాము ఆ రీతిగా ఆయన పిలుపుకు తగిన ఫలము ఫలించడానికి, లేక విశ్వాసులకు తండ్రి అవడానికి కారణం ఏమిటంటే, మనందరం విరిగినటువంటిదే, ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన యొక్క జీవితంలో మనం ఏం చూస్తాం? బలిపీఠం ప్రార్థన. ఎక్కడికి వెళితే అక్కడ బలిపీఠం కట్టాడు, ప్రార్థన చేశాడు. మనము కూడా దేవుడు మనల్ని ఆయన సన్నిధికి తీసుకొని వచ్చి సంఘములో మనల్ని చేర్చి ఆయనకు ఇష్టులుగా జీవించాలని, ఈ లోకంలో మనల్ని ఏర్పరచుకొని అనేకుల్ని ఆయన వైపు తిప్పాలని ఆయన ఆశపడి, స్థానిక సంఘములో ఎక్కడ మనం నిలిచి ఉన్నామో అక్కడ మనల్ని నిలవబెట్టి ఆయన వాడుకుంటూ ఉండగా ఆయనకు ఇష్టమైన ఫలం మనం ఫలించాలంటే, మనము కూడా మన జీవితాల్లో బలిపీఠం అనుభవం, ప్రార్థన అనుభవం మనకు ఎంతైనా అవసరం ప్రియులారా. అలాగా మనం చేస్తే ఆ యజమానుడు కోరుకున్న ఫలాలు మనం ఫలించగలం, ఆయనకు తగిన ఫలం మనం ఫలించగలం. ఇంకా అదే అధ్యాయంలో మనం చదువుకున్న భాగంలో చూడండి, మత్తయి సువార్తలో 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది,
గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును అంటున్నాడు. ముందుగా ఏమన్నాడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి అన్నాడు. అవును, మనము పిలువబడిన పిలుపుకు తగిన ఫలం, యజమానుడు ఇష్టపడే ఫలం, యజమానుడు కోరుకునే ఫలం మనం ఫలించాలి. అబ్రహాం యొక్క జీవితంలో మనం చూసాం, ఆయన పిలుపుకు లోబడ్డాడు, విధేయత చూపాడు, ఆయన దేవునికి భయపడ్డాడు, ఆయన మాట విన్నాడు. అబ్రహాం కంటే ముందు 1500 సంవత్సరాల చరిత్ర ఉంది బైబిల్ గ్రంథంలో. కానీ ఆ నీవు నా మాట విని అనే మాట, వినటం అనే మాట ఆయన గురించి మొట్టమొదటిసారిగా వ్రాయబడింది. అవును, ఈనాడు కూడా మనం దేవుని మాట వాక్యం రూపంలో వింటూ ఉన్నాం, కానీ సంపూర్ణంగా దాన్ని నెరవేర్చే విషయంలో ఎన్నోసార్లు వెనుకబడేవారిగా ఉన్నాం పిల్లరా. అయితే ఆ పిలుపునకు తగిన ఫలం మనం ఫలించాలి. అదే ఎఫెసీలకు రాసిన పత్రికలో చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చూడండి. 3వ వచనం, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైనా నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను అంటున్నాడు. అవును, మనల్ని కూడా దేవుడు తన ప్రేమ చేత పిలిచాడు. ఆ పిలుపునకు తగినట్లుగా మనము సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకునాలని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే తగిన ఫలం అంటూ మళ్ళీ తర్వాత అంటున్నాడు, మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మరి మన ఫలం ఎలా ఉంది? మంచి ఫలముగా ఉందా? లేకపోతే అక్కడ చెప్తూ ఉన్నాడు, గొడ్డలి ఎక్కడ ఉందట? చెట్ల వేరున ఉంచబడి ఉన్నది అంటున్నాడు. మనం ఒకసారి మన జీవితాలను పరిశీలించుకుని ఇస్రాయేల్ యొక్క జీవిత చరిత్రలో మనం చూస్తే, యెషయా గ్రంథంలో చూడండి, యెషయా గ్రంథం 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం గమనిస్తే, నా ప్రియుని గూర్చి పాడేదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడేదను వినుడి, సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను, ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించను, దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించను, ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను అంటున్నాడు. చూసారా, ఇది ఇస్రాయేలు గురించి చెప్పబడిన మాట. అదే 7వ వచనంలో మనం చూస్తాం, ఇస్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యొక్క యెహోవా ద్రాక్ష తోట. నా ప్రియుని గూర్చి పాడేదని వినుడి అంటున్నాడు. అవును, ఆ ప్రియుడు ద్రాక్ష తోటను బట్టి ఆయన చెప్తున్న మాటలు, దాన్ని సత్వ భూమి గల కొండ మీద అంటున్నాడు. అవును, దేవుని వాక్యం సంఘములో విరివిగా ఇలా మీటింగ్స్ ద్వారా, కూడికల ద్వారా, సభల ద్వారా, జూమ్లో, ఇంకా యూట్యూబ్లో, ఇంకా రకరకాలుగా ఈనాడు విరివిగా వాక్యం వినిపించబడతా ఉంది. ఆయన మన హృదయంలో కదా ఏవైతే కల్మషం ఉన్నాయో అక్కడ అంటున్నాడు, దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించను, దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించను, ద్రాక్ష పండ్లు ఫలింపవాలని ఎదురు చూచి చూడను, కానీ అది కారు ద్రాక్షలు. కారు ద్రాక్షలు అంటే తినడానికి పనికొస్తాయా? పనికిరావు పిల్లరా. ఆ ఇస్రాయేల్ యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, వారు ఎన్నోసార్లు దేవునికి దూరస్తులైనట్లుగా, దేవునికి అయిష్టంగా జీవించినట్లుగా, దానిని బట్టి వారిని ఎన్నోసార్లు దేవుడు శిక్షించినట్లుగా మనం గమనించవచ్చు. అవును, మన జీవితాల్లో కదా అందరూ కూడా దేవుడు ద్రాక్ష చెట్టు నాటి మామిడి పండ్లు కోరుకోడు కదా, మామిడి పండు నాటి ఇంకొక ఫలం కోరడు. మనము ఏ చెట్టుగా ఉన్నామో మనం ముందుగా జ్ఞాపకం చేసుకో, అదే నేను చెప్తున్నాను. తగిన ఫలం అంటే అదే, యజమానుడు ఏది నాటాడో దాన్నే కోరుకుంటాడు.
అలాగా దేవునికి తగిన ఫలం మనం ఫలించాలి. అదే సమయంలో మంచి ఫలం ఫలిస్తే దేవుడు సంతోషంగా ఆ ఫలాలని ఆస్వాదిస్తాడు. మన జీవితంలో ఆయన సంతోషించి ఆనందించేవాడిగా ఉన్నాడు. ఇక్కడ ఇశ్రాయేలు యొక్క జీవితంలో ఆయన ద్రాక్ష పండ్లు ఫలింపవలన ఎదురు చూచాడు. మన జీవితంలో కూడా ఆయన ఎదురు చూస్తున్నాడు, మనం ఆయన కోసమై ఫలించాలని, మంచి ఫలాలు ఫలించాలని. అయితే ఆ ఇశ్రాయేలీలు కారు ద్రాక్షలు కాయడాన్ని బట్టి ఎంతో నష్టపోయారు. మరి మన జీవితం ఎలా ఉంది? మనము దేవునికి తగిన ఫలం ఫలిస్తున్నామా, లేక మంచి ఫలాలు ఫలించేవారిగా ఉన్నామా? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఇంకా మనందరం విరిగినటువంటి మాట కీర్తన గ్రంథంలో మొదటి కీర్తన ఏముంది చెప్పండి. మొదటి కీర్తన మొదటి చరణం నుంచి మనం చూస్తే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గం నిలవక, అభ్యాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అంటున్నాడు. కాలమందు ఫలమిచ్చే చెట్టు ఇప్పుడు ఎప్పుడు జరుగుతుందంటే చెప్తున్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున విలువక. ఇవన్నీ మనం ఎన్నోసార్లు విన్నటువంటి మాటలు, అందరికి తెలిసినవే, కొత్తవేమి కాదు. అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు అంటున్నాడు. అట్లాంటి వాళ్ళు ఎలా ఉంటారట? ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు. అవును, తగిన ఫలం, మంచి ఫలం, తన కాలమందు ఫలమిచ్చే చెట్టు. అవును, మనము అలాగా ఉన్నామా? దేవుడు మనల్ని ప్రేమించి ఆయన బిడ్డలుగా చేసుకొని, ఆయన సొత్తుగా చేసుకొని సంఘంలో కదా మనల్ని ఒక చెట్టుగా నాటాడు. ఆయన ఫలించాలని కోరుకుంటున్నాడు, మంచి ఫలాలు ఫలించాలని ఆయన కోరుకుంటున్నాడు. లేకపోతే ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరునా ఉంచబడి ఉన్నది అంటున్నాడు. గొడ్డలి గురించి చెప్పాడు అక్కడ. ఇంకా మనము లూకాసు వార్త 13వ అధ్యాయంలో ఉపమానం మనం అందరం విరిగినటువంటిదే. ద్రాక్ష చెట్టు ఒకటి అంజూరపు చెట్టు ఒకటి ద్రాక్ష వనంలో నాటబడింది. 3 ఏండ్ల నుంచి నేను వెదకవచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు అంటున్నాడు యజమానుడు కదా. ఏమీ దొరకలేదు. మరి మనల్ని ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన వెతుకుతున్నాడు? 3 ఏండ్ల నుంచి నేను ఈ ఫలములు వెతకవచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికించి వేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలను అంటున్నాడు. అప్పుడు తోటమాలి బ్రతిమలాడుతా ఉన్నాడు, అయ్యా అయ్యా ఈ సంవత్సరము కూడా ఉండనేమో, ఫలించినా సరి లేని ఎడలా దీనిని నరికించి వేద్దాం అంటున్నాడు. అవును, మనకు కూడా దేవుడు ఇంకా అవకాశం ఇస్తా ఉన్నాడు. ఆయన కోసమే మంచి ఫలము ఫలించాలని, ఆయన కోరుకున్న ఫలము ఫలించాలని, ఆయనకి ఇష్టమైన జీవితము జీవించాలని. అబ్రహాము లాగా పిలువబడిన పిలుపునకు తగినట్లుగా మనము జీవించాలని తెస్సలోనికయులకు రాసిన పత్రికలో కూడా మనం ఆ మాట చూడగలం. దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలను, దీనిని నరికించి వేయమంటున్నాడు. ఇదే మాట ఒకవేళ మన గురించి మాట్లాడితే ఒకసారి ఆలోచన చేద్దాం పిల్లరా. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును అంటున్నాడు. ఇంకొక మాట చూడండి, అదే మత్తయి సువార్తలోనే తర్వాత భాగంలో మనం గమనిస్తే 12వ వచనం చూడండి. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయును అని వారితో చెప్పాను. మొదటిగా గొడ్డలి గురించి చెప్పాడు. ఇక్కడ
చేటను గురించి చెప్తున్నాడు. చేట ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. అవును, ఆయన చెరగబోతా ఉన్నాడు. ముందుగానే చదువుకున్నాం, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. అవును, మనం అనేక మందికి సువార్త ప్రకటించేవారం. మరి మన జీవితం ఆయన అతి రాకడ అతి సమీపంగా ఉంటుండగా ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. గోధుమలు ఆయన చెరుగుతూ ఉన్నప్పుడు కదా మనం తాలులాగా లేక పొట్టులాగా ఎగిరిపోయేవారిగా ఉండకూడదు. మనం ఎలా ఉన్నాం, మన జీవితం ఎలా ఉంది? మనం గట్టి గింజలాగా పొట్టులోకి వెళ్ళేవారిగా ఉన్నామా, లేకపోతే తాలులాగా ఎగిరిపోయేవారిగా పొట్టులాగా ఎగిరిపోయేవారిగా మనం ఉన్నామా? ఒకసారి మనం పరిశీలించుకోవాలి పిల్లారా. ఇక్కడ అంటున్నాడు కదా, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టిలో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయను. అవును, ఆయన మనల్ని కూడా తిరగబోతా ఉన్నాడు. మరి నీవు ఎలా ఉన్నావు, మన జీవితం ఎలా ఉంది కదా? తగిన ఫలం ఫలిస్తున్నామా, మంచి ఫలం ఫలిస్తున్నామా, కాలమందు ఫలించే చెట్టులాగా మనం ఉన్నామా, లేకపోతే చెడు ద్రాక్షలు కాచిన ఇస్రాయేలులాగా మనం ఉన్నామా, లేదంటే అసలు ఏ ఫలము లేని ఆ అంజూరపు చెట్టులాగా మనం ఉన్నామా? కదా యేసుప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ఆకలి కొని అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఫలాలు తినాలనుకుంటే ఆకులు తప్ప మరి ఏమీ దొరకలేదన్న. మనల్ని కూడా సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి. 2023 సంవత్సరం కూడా అప్పుడే మార్చి మాసంలోనికి వచ్చేసాం మనం. మన ఫలం అధికం అవ్వాలంటే ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను చూడండి, ఇదే మత్తయి సువార్తలో 5వ అధ్యాయం ఆ పక్కనే ఉంది చూడండి, 11వ వచనం చూడండి, 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మను హింసించి నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును అంటున్నాడు. ఈనాడు పరిస్థితులు ఇవే, ఈనాడే కాదు మొదటి శతాబ్దం నుండి ఇదే పరిస్థితులు. అంతకుముందు పూర్వమందు ప్రవక్తలు కూడా ఈలాగున మీకు వారు మీకు పూర్వమందు ప్రవక్తలను హింసించిరి అంటున్నాడు. ఇది ఎప్పుడు ఉండేదే. ఈనాడు దేవుని వాక్యం ఏమి చెప్తుంది, మీ మిమ్మల్ని హింసించి నిందించినప్పుడల్లా చెడ్డ మాట పలికినప్పుడల్లా మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి అని చెప్తే, ఈనాడు అనేక మంది ఏం చెప్తున్నారంటే మనం కూడా మనం ఎందుకు చేయకూడదు, మనం ఎందుకు తిరగబడకూడదు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తున్నా అలా చెప్పట్లేదు. 40వ అధ్యాయంలో చూడండి, 44వ వచనంలో చూడండి, 44వ వచనం. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అంటున్నాడు. అవును, మనం హింసించే వారి కోసం మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. శత్రువులను ప్రేమించేవారిగా మనం ఎదగాలి. ఇంకా అక్కడ అనేక మాటలు ఉన్నాయి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అవును ప్రియులారా, హింసించినప్పుడల్లా అబద్ధంగా చెప్పిన మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు, అలాంటప్పుడు ఏం చేయాలంటే సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. అవును, అధికమైన ఫలం, తగిన ఫలం, మంచి ఫలం, కాలమందు ఫలం, అధికమైన ఫలం ఎప్పుడు వస్తుందంటే మనము సహనం. ప్రభువు మనకు నేర్పించింది అదే, మీ విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించువాడని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి మరి మనము ఆ సహనము ఈనాడు లేదు, ఓర్పు లేదు, ప్రేమ లేదు. శత్రువులను ప్రేమించాలని దేవుడు చెప్తా ఉంటే సహోదరులనే ప్రేమించలేని పరిస్థితులు ఈనాడున్నాం. ఒకసారి ఆలోచన చేద్దాం, మన ఫలము మనం దేవునికి ఇష్టమైన ఫలాలు ఫలిస్తున్నామా, దేవుడు కోరుకున్న రీతిగా మనం ఉన్నామా? మన ఫలం అధికం అవ్వాలంటే మనం హింసించే వారి కోసం మనం ప్రార్థన చేయాలి, శత్రువులను మనం ప్రేమించాలి. జ్ఞాపకం చేయబడతా ఉంది.
సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును అంటున్నాడు. ఇంకొక మాట చూడండి, ఇంకొక మాట లూకాసు వార్త 6వ అధ్యాయం, లూకాసు వార్త 6వ అధ్యాయము 35వ వచనం చూడండి. 35వ వచనం, మీరైతే ఎట్టి వారిని గూర్చి ఆయనను నిరాశ చేసి కొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని కుమారుడై ఉందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు అంటున్నాడు. చూసారా, ఇక్కడ మరి ఒక మాట చెప్తున్నాడు, ఎట్టి వారిని గురించి ఆయనను నిరాశ చేసి కొనక మీ శత్రువులను ప్రేమించండి, మేలు చేయండి, పుయ్యండి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండను. గొప్ప ఫలం, ఇవన్నీ మనకు తెలిసినటువంటి మాటలే, కానీ మనం ఆచరించలేని స్థితిలో ఉంటే మనం ఆ ఫలాన్ని పోగొట్టుకున్నట్లే. మన యొక్క జీవితం ఎలా ఉంది? సంవత్సరాలు అయితే గడిచిపోతా ఉన్నాయి. మారు మనస్సు నాకు అంటే మనల్ని దేవుడు ప్రేమించిన ప్రేమకు పిలుపుకు తగిన ఫలం, మంచి ఫలం, కాలమందు ఫలం, అధికమైన ఫలం, గొప్ప ఫలం మనం ఫలించాలి అని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. అందుకనే ఉదయకాలం వేళ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆఖరిగా నేను ఒక మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను చూడండి. పేతురు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూడండి, 9వ వచనం, ఇవి 8వ వచనం, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల, అవి మన ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మను సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయు. యేసు క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానం, అనుభవపూర్వకమైన జ్ఞానం కలిగి ఉండాలి మనం. యేసు క్రీస్తుని గురించిన జ్ఞానం అనేక మందికి ఉంది, థియరిటికల్గా ఉన్నారు అందరూ, ప్రాక్టికల్గా మన జీవితంలో దాన్ని చూపించాలి. దాని విషయంలో మీరు సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయను. ఇవి మీకు కలిగి అని పైన వ్రాయబడిన 5వ వచనం నుంచి మనం చదివితే, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తియందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి అన్నాడు. ఈ లక్షణాలన్నీ ప్రభువుకి సంబంధించిన లక్షణాలే, ప్రభు యొక్క గుణగణాలే. ఆయన యొక్క గుణాధిశయమును ప్రచురము చేయు నిమిత్తమే మనల్ని దేవుడు రాజులేని రాజకీయ సమూహంగా చేసుకున్నాడు. నోటితో ప్రచురం చేయడం కాదు, మన జీవితంలో వాటిని అనుభవపూర్వకమైన జ్ఞానం కలిగి మనం ఉండాలని కోరుకుంటున్నాడు పిల్లల. అలాగా సోమ అవి ఏం చేస్తాయి, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడలా ఏమవుతామట, మీరు సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయను. ఇవి ఎవరికి లేకపోవను, వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి రుడ్డివాడును, దూరదృష్టి లేనివాడును అగును అంటాడు. అవును, మన యొక్క జీవితాలను మనం ఒకసారి పరిశీలన చేసుకున్నాం. దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఇంతగా ప్రేమించాడు? ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ఆయన ద్రాక్షవనములు అనగా సంఘములో నిన్ను ఎందుకు నిలువబెట్టాడు? దానికి తగిన ఫలం, ఆయన కోరుకు యజమానుడు ఇష్టమైన ఫలం మనం ఫలిస్తున్నామా? అబ్రహాము ఫలించాడు ఆయన జీవితంలో. ఎంతో మంది భక్తులను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అనేక మంది, ఎంతో మంది విదేశాల నుంచి మన దేశానికి వచ్చి కదా మిషనరీలుగా తమ ప్రాణాలని సైతం త్యాగం చేసినటువంటి వారు. కానీ ఇండియా నుంచి ఇతర దేశాలకు మిషనరీలుగా వెళ్ళే వాళ్ళు ఎక్కడున్నారు? మన దేశంలో కూడా 1వ శతాబ్దంలోనే క్రైస్తవం ప్రారంభమైంది, కానీ
అనుభవపూర్వకమైన జ్ఞానం లేకపోవడాన్ని బట్టే ఈనాడు కూడా ఉంటుపడే పరిస్థితిలో ఉంది మన యొక్క జీవితాలు. ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం పిల్లరా. దేవుడు మనల్ని రక్షించిన విధానం, ఆయన మనల్ని ప్రేమించిన విధానం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన పిలిచిన పిలుపుకు తగినట్లుగా మనం జీవించాలని, ఆయనకు తగిన ఫలం మనం ఫలించాలని, మంచి ఫలం ఫలించాలని, అధికమైన ఫలం ఫలించాలని, కాలమందు ఫలించే చెట్టులాగా మనం ఉండాలని దేవుడి మాటలు మనకు అందిస్తుంటుండగా, దాని ప్రకారం మనం ఒకసారి మనల్ని పరిశీలన చేసుకొని ఆయనకు ఇష్టమైన జీవితం జీవిద్దాం, ఆయన కొరకై ఫలాలు ఫలిద్దాం. దేవుడి మాటలు మన కొరకై దీవించును గాక. ఈ సమయం ఇచ్చిన ప్రియులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాం. ప్రియులారా, మరి ఇప్పుడే విన్నాం, మారు మనస్సుకు తగిన ఫలములు. అవునండి, ఇస్రాయేల్ వలె కారద్రాక్షలు కాకుండా మరి మనము అబ్రహాం విశ్వాసాన్ని చూసుకున్నాం, మరి ఆయన విశ్వాసంలో ఫలించాడు. అలాగే మనం కూడా దేవుని పిలుపుకు తగినట్టుగా ఫలించి అభివృద్ధి పొందాం. ఫలించాలంటే ఇప్పుడు ఒక మంచి మాట విన్నాం, ఏం చేయాలా? శత్రువులను ప్రేమించే మంచి మనస్సు. అవునండి, మనల్ని మనం తగ్గించుకొని ప్రేమించే మంచి మనస్సు కలిగి మంచి ఫలాలు ఫలించి ప్రభుకు మహిమ తీసుకొని వస్తాం. అటు చక్కని వాక్యం అందించిన మరి దేవుని సేవకులు, మరి దేవజనులు రమణ కుమార్ గారికి మన కాన్ఫరెన్స్ తరఫున వందనాలు తెలియజేస్తున్నాం. వందనాలు.